8000 కోట్ల దోపిడీ ఉచిత విద్యుత్తులోను కేసీఆర్ దోచేశారు ఎమ్మెల్యేలు నేతల భూములకే 10 నుంచి 12 గంటలు రైతుల భూములకు 8 గంటలే సరఫరా పవర్ ప్లాంట్ల విషయంలోను అవినీతి బషీర్బా కాల్పులకు కారణం కేసీఆరే ఉచిత కరెంట్ కుదరదని టీడీపీతో చెప్పించారు త్వరలో మోటార్ల కేసీఆర్ మీటర్లు అసలు ఎస్ నేనే చెప్పిన త్వరలో మోటార్ల కేసీఆర్ మీటర్లు పెట్టబోతా ఉన్నాడు అసలు ఉచిత విద్యుత్ పేటింటే కాంగ్రెస్ ది అధికారంలోకి వచ్చాక 24 గంటలు సరఫరా వినియోగం ఆధారంగా తెలంగాణకు విద్యుత్ ఇది సోనియా జైపాల కృషి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట 80% సిట్టింగ్లు ఇంటికే గజ్వేల్లో సీఎం కేసీఆర్ కు ఓటమే అందుకే పక్క సెగ్మెంట్లు వెతుకులాట తాజా సర్వే రిపోర్ట్ లో తేలింది ఇదే అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు ఇగో ఇదే డాక్యుమెంట్ నేను మొన్న బయట పెట్టినా ఏది కేసీఆర్ ఏం చెప్పిందంటే యాదాద్రి భువనగిరి కాడ సభ పెట్టినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ బతుకున్నంత కాలం మోటార్లకు మీటర్లు పెట్టనియ్యడు నేను చచ్చినా సరే పెట్టనియ్య అని చెప్పినా ఇట్రానడా ఏమైంది ఆఖరికి ఏం చేసిండు 22 తారీఖు 7వ నెల 2022 తారీఖున కేసీఆర్ లెటర్ రాసిండు ఎవరికి కేంద్రానికి రాసి మేము మోటార్ల మీటర్లు పెడతందుకు సిద్ధంగానే ఉన్నాం దానికి 93 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఏదైతే ఉందో దానికి దరఖాస్తు పెట్టుకున్నాం ఇది దొంగ కేసీఆర్ కథ ఇక ఇదిట్లా ఉంటే లాంగ్ బుక్ లంపటం వాటిని ఏఈలకు ఇచ్చేయండి ఆపరేటర్లకు సీఎండి రఘుమార్ రెడ్డి ఆదేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 350 సబ్స్టేషన్లోనూ వెనువెంటనే స్వాధీనం ఎంపీ కోమటిరెడ్డి సవాలే కారణం సబ్స్టేషన్ను తనిఖీ చేసిన వెంకటరెడ్డి 24 గంటల సరఫరా పచ్చి అబద్ధం నిరూపిస్తే రాజీనామా కేటీఆర్కు సవాల్ ఆ వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడంపై చర్చ అంటూ ఒక వార్త చూసిరు కదా తెలంగాణ ప్రజలారా దొరికిపోయారు దొంగలు కేసీఆర్ అనేటువంటి దొంగలు దొరికిపోయారు ఏం దీని అసలు కథ అసలు రూపం ఏంటంటే ఇక బాగా అర్థం చేసుకోరి కేసీఆర్ ఎట్లా దొరికిపోయిందో మీకే ఈజీగా అర్థం అవుతుంది చెప్తే ఏం చేసిండు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి రామడ సవాల్ వేసిన 24 గంటల కరెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత నేను కూడా చాలాసార్లు చెప్పిన ఈ వస్తలేవు అని చెప్పి నిరూపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బండ సోమారం భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ కాడిపోయిండు సబ్స్టేషన్ కాడిపోతే ఏం జరిగిందంటే అక్కడ కరెంటు ఎప్పుడు ఎన్ని గంటల నుంచి వదులుతున్నాము ఎన్ని గంటలు సరఫరా అవుతుంది ఎన్ని గంటలు బ్రేక్ అయింది ఎన్ని గంటలు పోతుంది అనేది ఒక బుక్లో రాస్తారు కదా ఆ బుక్ తీసుకొచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూపించిండు ఇగో ఈడ మొత్తం అంతా కలిపి 12 గంటలు కూడా కరెంటు వస్తలేదని ఆ బుక్లో రాసిరు స్వయంగా సబ్స్టేషన్ వల్లే రాసిరు ఆపరేటర్లు రాస్తే ఆ బుక్ తీసుకొచ్చి మీడియాకు చూపించిండు నేను రాజీనామా చేస్తానగా కేటీఆర్ సవాల్ స్వీకరిస్తామంటే రాముడు వారిపోయిండు అయిపోయింది రాముడు పత్తలేడిగా అయిపోయింది అయిపోయిన తర్వాత దీని కథ ఏం తేలిందంటే ఇప్పుడు ఈ బుక్కులు ఉన్నాయి కదా సబ్స్టేషన్లలో ఉన్నటువంటి అన్ని బుక్కులు తీసుకుపోయి దాచిపెట్టమని చెప్పి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారట ఇగో ఇంత దొంగలు ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది సబ్స్టేషన్ కాడిపోయి ఇప్పుడు చెప్పిండు కానీ ఇది అనేక రోజులుగా జరుగుతున్నటువంటి తంతే 24 గంటల కరెంట్ లేదు లోటాపీస్ లేదు కేసీఆర్ అండ్ బ్యాచ్స్ అంతా దొంగ కార్యక్రమం ఇదంతా దొంగలు బయటపడరు కదా అడ్డంగా దొరికిపోతురు కదా అడ్డంగా దొరికిపోయిన దొంగలు కూడా మళ్ళీ మాట్లాడవటే ఇగో లాంగ్ బుక్ లంపటం ఈ లాంగ్ బుక్లు అన్ని ఇప్పుడు దాచిపెడుతున్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను చూపిస్తే రైతులకు ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంది వాస్తవంగా చిన్న సన్నకారు రైతులకు 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతల ఫామ్ హౌజ్లు భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు 16,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు ఉచిత విద్యుత్ పేరుతో ఆ బడ్జెట్ కింద కేటాయించిన నిధుల్లో సగం డబ్బు అంటే ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు పవర్ ప్లాంట్ల విషయంలో 45,000 కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎక్కడ లేని రేటుకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారని కేంద్రం మాట వినకుండా అధిక రేటు కొంటున్నారని ఆరోపించారు తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీపై ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తాను స్పష్టం చేశానని చెప్పారు అయితే తాను చెప్పిన సమాధానంతో కొంత భాగాన్ని కట్జేసి ప్రచారం చేశారని ఆరోపించారు ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు ఆగ్రహమైతే ఉచిత విద్యుత్పై మరోసారి చర్చ జరగడం మంచిదేనని పేర్కొన్నారు తెలుగుదేశం హయాంలో జరిగిన బషీర్బాగ్ కాల్పుల ఘటన సమయంలో కేసీఆర్ కూడా ఉన్నాడు అక్కడ ఏది రైతుల మీద కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నాడు ఇక ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రజల్లో ఒక చిన్న క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏందనంటే
ఈ ఉచిత విద్యుత్ పంచాయతీ ఏదైతే ఉందో ఈ ఉచిత విద్యుత్ పంచాయతీలో అసలు ఎవరు డ్యామేజ్ అయ్యారు ఇది ఒకసారి మనం తెలుసుకుందాం ఉచిత రైట్ కమ్యూనిటీ పోస్ట్ ఉంది కమ్యూనిటీ పోస్ట్ లో పోల్ లో పాల్గొని మీరు చెప్పండి ఈ ఉచిత విద్యుత్ విషయంలో ఏ పార్టీకి డ్యామేజ్ జరిగింది రామని తెలివి సత్యనాశనం అయిపోయింది ఇడ ఇక్కడ ఉచిత విద్యుత్ పంచాయతీలో ఏ పార్టీకి డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ పార్టీకా బీఆర్ఎస్ కా ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఉచిత విద్యుత్ విషయంలో అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇదే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి విద్యుత్ పంచాయతీ ఇక